విచారణ తీరే మార్చేసినటువంటి తిరుపతి చేసి ఫిర్యాదు చేసిన వ్యక్తికే బెదిరింపులు, లంచం ఇచ్చి నేరం చేశాడని వింత వాదన, సిఎస్సు సిసిఎల్ఏ ఆదేశాలు బేఖాతరు అన్నటువంటిది ఇదేదో ఎంక్వైరీకి సంబంధించినటువంటిది ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. లేకపోతే బాలరాజు గో బ్యాక్ అంటూ 5 ఏళ్ల గుర్తొచ్చింది, ఏ మొహం పెట్టుకుని వచ్చారు పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి నిరసన సేగ, కృష్ణాపురం రాకుండా అడ్డుకున్న స్థానికులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎవరూ తగ్గడం లేదు, సీట్ల సర్దుబాటుపై సిపిఎం కాంగ్రెస్లో పట్టు, 3 అసెంబ్లీ స్థానాలు ఇరు పార్టీలు పోటీకి సిద్ధం అంటూ ఏదైతే వాళ్ళ మధ్యన కుదిరిన ఒప్పందం ఫెయిల్ అయిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటర్లను బెదిరిస్తున్న బొమ్మను తప్పించాలి, తిరుపతిలో 100,000 మందికి ఓటర్లను భయభ్రాంతులు గురి చేస్తున్న బొమ్మన కరుణాకర్ రెడ్డి టీడీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్కు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వైసీపీకే ఓటు వేయాలంటూ తిరుమలకొండపై ఉన్న 26,000 మంది ఉద్యోగులతో పాటు చిరు వ్యాపారులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్ల నుంచి బొమ్మన కుటుంబం 600 కోట్ల వరకు కమిషన్ తీసుకుని ఆ సొమ్ముతో ఎన్నికల్లో తన కుమారుని ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి కరుణాకర్ రెడ్డి కుట్ర చేస్తున్నట్టు సంచలన ఆరోపణ చేశారు. జనసేన నాయకుడు ఆరణి శివకుమార్ మాట్లాడుతూ తిరుపతిలో ఇప్పటికే బయటపడ్డ 38,496 బోగస్సు ఓట్లు తొలగించాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల